अस्म्गुभ्यो नम अस्मत् नम अस्मत्सगुभ्यो नम श्रीमते राजा नम श्रीमते षठगोपाय नम परवारीरामचंद्रा नम भक्तामृत विश्वजना सर्वाद श्रीषठगोपवामय సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం ఓ మనసా ఇప్పుడు మనం ఈ శ్రీశఠారి వేదమునకు మనము మహాప్రవేశము చేయబోయే ముందు కావలసిన ఏర్పాట్లు చేసుకున్నాం ఇన్ని ఇప్పుడు మనము చెప్పుకోబోయేదాని మహాప్రవేశమని మొదల్ శ్రీయస్పతి అని కూడా అంటారు అంటే ఇది ఆయ్ అంటూ ఆరంభింపబడుతూ ఉంటుంది కనుక దీనికి శ్రీయస్పతి ఇది మూడుసార్లు చెప్పటం జరిగింది మొదలు మూడు మొదళ్ళు నంబిళ్ళ గారి ఒక ఉపన్యాసం అంటే ఒకసారి చెప్పిన తరువాత మళ్ళీ కొత్తవారు వచ్చారు అని చెబుతారు అప్పుడు రెండవసారి మొదలుపెట్టారు అని మరలా అది అయిన తర్వాత మరలా కొత్తవారు వచ్చారని మరల అప్పుడు మొదలుపెట్టారని అంటూ ఉంటారు ఇది మూడుసార్లుగా ఆరంభాలు వీటికి ఉన్నాయి మొదలు శ్రేయస్పతి అని ఇరండాం శ్రీయస్పతి మూడాం శ్రీయస్పతి అని అంటారు అయితే మూడింటిలో చెప్పినటువంటి విషయాలు వేరు వేరు కనుక విషయాలు వేరు వేరు అయినప్పుడు అలా ఆరంభించారా అనేది అలా ఎలా అయినా కావచ్చు కానీ అసలు విషయాల్ని మనం తెలుసుకోవటం ప్రధానం మొదట చెప్పినటువంటివి ఈ నమ్మాళ్ళు వారి యొక్క విషయము ఆయనకు భగవంతుడు అనుగ్రహించినటువంటి విషయము దానినే వక్తృవైలక్షణ్యము అంటే నమ్మాళ్ళు వారు ఎలాంటివారు చెప్పినటువంటి వక్త ఇక ప్రబంధ వైలక్షణ్యము అంటే ఆయన చెప్పినటువంటి యొక్క ప్రబంధములో ఏమి విశేషం ఏమిటి దాంట్లో ప్రతిపాద్య వైలక్షణ్యము ఏం చెప్పారు దీంట్లో అనేటటువంటిది దాన్ని ప్రబంధ వైలక్షణ్యము అంటారు ఇది మొదటి దాంట్లో చెప్పారు ఇక రెండవ దాంట్లో ఆయా ప్రబంధాలు ఇంకా మిగిలినవి కూడా ఎలా ఉన్నవో అలా చెబుతారు అర్ధపంచకం చెప్పారు అని ద్వయమంత్ర ప్రధానము అని ఇలా చెబుతారు అలా తర్వాత మూడవ దాంట్లో ఇది ఎలా అనుభవించాలో అనుభవించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని తెలియచేస్తూ ఉంటారు కనుక ఇలా తెలియచేసేటప్పుడు దానిని కూడా మనము తెలుసుకోవలసి తెలుసుకుందాం తెలుసుకోవలసి కాదు తెలుసుకుందాం దానిని వివరంగా ఇక మహాప్రవేశము అనేటటువంటి పేరే దీనికి అద్భుతమైనటువంటిది ఇక్కడ మనం ఎలా సిద్ధంగా ఉండాలి అని అంటే ఉదాహరణకి ఒక ఇల్లు కట్టుకుంటారు ఆ ఇంట్లో గృహప్రవేశము అంటారు అంటే అప్పుడు కలిగే ఆనందము మరి వర్ణించలేము ఎంత అని చెప్పలేము కనుక అలాగే ఒక రాజ్య నిర్మాణం చేసుకున్నారు అనుకోండి అప్పుడు కలిగే ఆనందాన్ని మనము చెప్పలేము కదా మరి ఇంకా ఎక్కువ ఆనందం ఆ రాజుగారికి కానీ ఆ ప్రజలకు కానీ అలాగే అది ఎంత గొప్పది అయితే ఆ విషయము దాని ఎందు ప్రవేశించేటప్పుడు అంత ఆనందం కలుగుతూ ఉంటుంది కనుక ఈ మహాప్రవేశంలో అంత ఆనందం కలగాలి మనకి ప్రవేశిస్తూ ఉన్నాం ప్రవేశిస్తూ ఉన్నాం అన్నట్లుగా మరి ఇది తెలియాలి అని అంటే కొంత గ్రంథ పరిచయము అసలు ఇంతకు ముందు కూడా కొంత తెలిసి ఉండటము ఇలాంటివన్నీ ఉంటాయి దాదాపుగా ఎవరికి తెలిసిన రీతిలో వారు దీనిని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి అందరి కోసము చెప్పేటటువంటిది కనుక ఇది మరి ఆ యూట్యూబ్లోనూ ఉంటుంది కనుక అందరూ కూడా దీనికోసం ప్రయత్నము చేసి తెలుసుకోవాలి అని మనవి చేస్తూ ఉన్నప్పుడు కానీ ఆనందం కలగదు మరి ఇది ఆ నమ్మాళ్ళ వారు అనుగ్రహించినటువంటిది ఒక విశేషమైనటువంటిదనే ఉద్దేశంతోనే దానిని ఈ విధంగా మనం తెలుసుకుందాం అని ఆరంభించుకున్నాను నేను నా మనసుతో కలిసి అందరూ కూడా దానికి వినటానికి సిద్ధంగా ఉంటారు ఆ విషయాలన్నీ మనం చెప్పుకుందాం వరుసనే ஸ்ரீய்பதியாய் அவாப்த சமஸ்த காமனாய் சமஸ்த கல்யாண குணாத்மகனான சர்வேஸ்வரன் மாறி மாறி பல பிறப்பும் பிறந்து என்கிறபடியே ஜன்மச்சன் பரம்பரைகளிலே தோல் மாறி நிச்சம்சாரியாய் போந்த விவரை அடியே அடைந்துள்ளந்தேரி ஈரிம்பத்து இரு திருவெள்ளம்

వడకు తిరువీధి పిల్ల శ్రీకృష్ణపాద దేశకులు ఆ స్వామివారు ఈ ఆరంభంలోనే శ్రీయక్పతి అన్నారు మనకి ఇలా వారిని అనుగ్రహించారు అని ఆయన అనుగ్రహించిన ఆయన శ్రీయహ్పతి మరి శ్రీయక్పతి అని అంటే భర్త అంటే ఈ ప్రపంచమంతా కూడా ఎవరిని గురించి తెలుసుకోవటానికి ఎవరిని ఆశ్రయించి సంపదలు పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ శ్రీదేవికి ఈయన భర్త అని చెబుతూ ఉన్నారు ఎలాగోనంటే ఇప్పుడు రావణాసురుని యొక్క పరాక్రమము అంతా చెప్పి రావణాసురుడు ఎటువంటి వాడు సుర నర గరుడ కిందర కింపురుష సిద్ధ సాధ్య ఖచర ఖేచరాదులలో అతడిని జయించగలిగినటువంటి వారు ఎవరూ లేరు అందరినీ జయించాడు మొత్తము ప్రపంచమంతా తిరిగి వచ్చాడు యమధర్మరాజుతో కూడా యుద్ధం చేశాడు మరి కొన్ని కొన్ని నియమాల వలన ఆ యమధర్మరాజును కొట్టటము సాధ్యం కాదు సుమా అని చెప్పి బ్రహ్మదేవుడు వచ్చి వారించితే ఆగాడు కనుక ఇప్పుడు మొత్తము నవగ్రహాలని కూడా కట్టేశాడు అంటే గ్రహ అధిపతులు గ్రహాలు మరి ఎప్పుడు ఇలా అతనికి సాటి ఎవ్వరూ లేరిక మరి కైలాస పర్వతాన్ని అవలేలుగా పైకి లేపినటువంటి వాడు మరి ఇంత బలవంతుడైనటువంటి రావణాసురుడిని రామచంద్రస్వామి సంహరించాడు అన్నామనుకోండి అంతే కదా జరిగింది కూడా ఇప్పుడు రాముని గూర్చి మనం ఏమీ చెప్పవసరా ఆ రావణాసురుని యొక్క చరిత్ర ఇంత గొప్పది కనుక అతడిని జయించాడు అని అంటే ఎంత మహావీరుడు రాముడు అన్నట్లుగానే ఇంకా ఎప్పుడూ కూడా ప్రతి నాయకుడిని పొగిడి అతడిని జయించిన వాడు అని అంటే ఆ నాయకుడి గొప్పతనం తెలిసిపోతుంది ఇది మనం వివరం తెలుసుకోవటానికి శ్రీదేవి అటువంటిదనే అర్థం కాదు మరి ఇంకా ఏం చెప్పింది పురుష సూక్తం చెప్పినటువంటిది ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు అని అంటూ చాలా గొప్పగా చెప్పింది అతడు అక్కడ ఏమి పేర్లేమీ చెప్పలేదు మరి ఎవరయ్యా అంటే హిరీష్ఠతే లక్ష్మీష్ట పత్నవు శ్రీదేవి భూదేవి ఎవరికి భార్యలో అంటే వారి భర్త అని చెప్పారు అలాగే ఇక్కడ కూడా శ్రీయపతి అని మొదటి మాట చెప్తూ ఉన్నారు ఆమె సంపదలకు అధినేత్రి కనుక అంతేకాక ఆమె పురుషకార భూతురాలుట పిరాట్టి పురుషకారం అనాలు నిడుం పచ్చయ్యే అపేక్షి తిరుక్కు ఈయన చేతనుడిని రక్షించాలి అని అంటే ఆమె పురుషకారం చేయాలి అంటే పురుషకారం అని అంటే మన భాషలో రికమెండేషన్ మనందరినీ రక్షించాలి అని అంటే ఆమె చెప్పాలి రక్షించండి అని ఎందుకని అంటే ఆమె తల్లి అందరికీ తల్లి జీవులందరికీ కూడా కనుక మనము పరమాత్మని ఆశ్రయించేటప్పుడు మనం ఎలా ఉంటాము ఎవరిమైనా సరే పాపాలతోనే ఉంటాం పుణ్యాలేయో కొంచెం ఉంటాయి లేదు పాపపుణ్యాలు రెండూ కలిసి ఉంటాయి కనుక మరి ఆయన రక్షించాలి అని అంటే మరి ఇటు ఫలాలు అనుభవించాలి కదా నువ్వు నీవు చేసినటువంటి ఫలాలు అనుభవించాలి అని అంటే మనం ఇంకా ఏనాటికి అసలు ఆ రక్షణలు పొందగలుగుతాము మనం పొందలేము ఆమె చెబుతుంటుంది పానీయండి ఏదో మన బిడ్డ వచ్చాడు నోరు తెరిసి అడుగుతూ ఉన్నాడు ఇచ్చేయండి అని అంటూ ఆయన దయా గుణాన్ని పైకి తీసుకుని వస్తుంది ఈమె అసలు ఆమె దయ పైకి వచ్చిందంటే ఆమె అప్పుడు రక్షణ మనకి లభిస్తూ ఉంటుంది ఇలా ఇక ఈమెని గురించి చెప్పాలి అని అంటే మొత్తము ఎంతకాలం చెప్పుకున్నా ఏమి తరగదు ఆ ఆ తల్లి అంతా గొప్ప మహిమ కలిగినటువంటిది అప్రమే తేజో యశసా జనకాత్మజా అని మారీచుడు కూడా అంటాడు రావణాసునితో రా రామచంద్రస్వామి కరదూషణాదులను సంహరించిన తరువాత ఆ సీతామహాదేవిని అపహరించుకొని తీసుకురావాలి అని చెప్పి మారీచుడి దగ్గరకు వచ్చి నువ్వు సహాయం చేయాలి అన్నాడు నువ్వు రావణా ఎవరు చెప్పారు నీ కాదు ఎవరు నీ నాశనం కోసం చెప్పారు ఈ మాట లేకపోతే ఇలా నీకు ఆలోచన రాదు సుమా రాముడంటే ఏమనుకున్నావు కాకపక్షధరుడు జులపాలు జుట్టుతో ఉన్నప్పుడే నన్ను కొట్టిన దెబ్బకి సముద్రంలో పడ్డ ఎల్లి అప్పటికి ఇంకా ఆయన ఒక్కడే ఇప్పుడు ఈ మధ్యని పోయా దండకారణ్యానికి వచ్చాడని తెలిసి ఏదో పగ తీర్చుకుందామని పోతే ఆయన యొక్క ప్రకాశము ఆ సీతామహాదేవయ్య అసలు పక్కన ఉన్నది ఆమె యొక్క ఆ తేజస్సే ఈయన యొక్క పరాక్రమం అంటే ఇంకా పెరిగింది సుమా ఇప్పుడు ఆమె ప్రక్కన ఉండటంలో ఇంకా పెరిగింది అంటాడు అంటే అంత శత్రువులకు కూడా ఇలా తెలిసేటట్లుగా ప్రకాశింపచేసేటటువంటి తల్లి ఆమె అలాగే మరిక ఆమెను ఆశ్రయించినటువంటి వారికి అని అంటే భవతి సంబంధ దృష్ట్యా ఎంగిర న్యాయత్తాలు అమ్మా నీ యొక్క సంబంధముతో మమ్ములని రక్షించడానికి చూస్తాడు సుమా ఆ విష్ణుమూర్తి ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరి సంబంధాన్ని చెప్పుకుంటాం కదా మనం వెళ్ళి మేము వారి అబ్బాయినండి లేకపోతే వారి శిష్యుడునండి ఇలా అటు లోకంలో ఒకటి చెప్పుకుంటారు అలాగే బయటికి వెళ్తే ఆధ్యాత్మికంలో పలానువారి శిష్యుడునండి అని చెప్పుకుంటూ ఉంటారు లేదా నేను ఆచార్య పీఠానికి అధిష్టాతనండి ఏదైనా కానీ చెప్పుకుంటూ ఉంటారు కదా దాని చేత వీరికి ఫలము లభించాలి మరి ఇప్పుడు మనకి ఫలము లభించాలి అని అంటే మేము ఆ లక్ష్మి అమ్మవారి యొక్క సేవకులమండి ఆమె బిడ్డలమండి ఇలా చెప్పుకుంటే అప్పుడు ఆ తల్లి సంబంధము చేత ఆయన మనని కటాక్షిస్తాడు ఏమయ్యా ఎవరైనా ఏదైనా ఇస్తే కదా అసలు ముందు ఏదైనా పుచ్చుకునే కాదన్న కానుక ఇస్తే అప్పుడు కదా ఆ కానుక మరి ఇవ్వాలి కదా అని అంటే ఆయనకి ఏంటంటే అవసరం లేదు అవాప్త సమస్త కామనాయ్ అన్నారు అంటే ఆయన పొందవలసినవి అంటూ ఏమీ లేవు ఆయన పొందవలసినవి ఏమీ లేవు ఆయన కొత్తగా ఆయనకు కావలసిందంటూ కూడా ఏమీ లేదు కనుక ఇంకా ఎందుకు మరి మనం మన నుంచి ఆయనేమి మన చేతి కోసం చూడడు మనం ఏమి తెచ్చామా అని అంతకంటేనూ చూడడు ఆయన కనుక ఈ విషయంతో మనకి ఏం తెలుస్తూ ఉన్నది అని అంటే ఆయనకు అవసరం లేదు కనుక ఆయన శ్రీయస్పతి కనుక మనని గురించి ఏమీ కూడా కోరేవాడు కాదు ఆయన అనే సంగతి మనకి తెలుస్తూ ఉన్నది ఆయన పూర్ణుడు పూర్ణశైవ గు గుణా కళ్యాణ అవాప్త సమస్త కామో ఏనా ఇది ఉత్పత్తి సత్యకామత్వం ఇత్యర్థం ఆయన అవాప్త సమస్త కాముడు అని అంటే ఏమిటండి అని అంటే ఆయన ఇంతకు ముందే ఆయన పొందని వెంటూ కూడా ఇంకా ఏమీ లేవు మరి లేనప్పుడు ఇంకా ఏమిటండి ఉన్నది అని అంటే ఈ అవాప్త సమస్త కాముడు అని అంటే మరి ఎందుకు సృష్టి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు అని అంటే అది గుణము అక్కడ కళ్యాణ గుణము అని అంటారు ఏవ ఎస్మిన్ కమిచిత్ కార్యే కర్తవ్యే సతి తదానీ సంకల్పాదేవ సముద్భూత సర్వవిధ ఉపకరణవత్వం ఇదేం తెలియచేస్తూ ఉన్నది అని అంటే సంకల్పము చేతనే అన్ని పనులు కూడా చేయగలిగినటువంటి వాడు ఇక ఏ విధమైన ఉపకరణముల అవసరం లేదు సృష్టి చేస్తూ ఉన్నాడు ఎందుకు అని అంటే జీవుల మీద దయ ఈ జీవులు అనాది నుంచి కూడా కర్మబంధములో పడి కొట్టుకుంటూ ఉన్నారు మరి ఇది ఎప్పుడు నుంచి అంటే అనాది చెప్పేశారు చాలామంది అడుగుతూ ఉంటారు అసలు మొదటి జన్మలో కర్మ ఎలా వచ్చింది అంటారు అసలు మొదలు ఎప్పుడు అండి ముందు మొదలనేది ఇప్పుడు మనము ఈ పుట్టి ఒక యాభై సంవత్సరాలు ఒక అరవై సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాలు మరి ఈ ప్రపంచమో ఎప్పుడో అనాది అలా ఇంకా ఇంకా వెనక్కిపోతే వెనక్కి ఎంత దూరం పోయినా నీకు అందేది కాదు ఇది ఆలోచించండి అలా ఆలోచించినప్పుడు శాస్త్రములు చెప్పేది వినాలి పెద్దలు చెప్పేది వినాలి మనకి ప్రశ్న వస్తుంది సందేహం వస్తుంది అసలు మొదటి జన్మలో కర్మ ఎక్కడిది ఇదే మొదటిది తర్వాత కదా తర్వాత జన్మల్లో ఆ కర్మ ఆ కర్మ అనుభవించటము అనేది అసలు మొట్టమొదటగా జీవునికి కర్మ ఎక్కడిది అంటూ ఉన్నారు అసలు జీవుడు ఎప్పుడండి అనాజనే కదా న మ్రియతేవా కదాచిత్ నాయం భూత్వా అతని స్వరూపం చాలాసార్లు చెప్పుకున్నాం అతడు ఇప్పుడు పుట్టినవాడు కాదు అతడు ఒకసారి పోయేవాడు కాదు శరీరాన్ని ధరించటం పుట్టుక శరీరాన్ని విడవటము మరణము అంటూ ఉన్నాం అసలు అతను ఎప్పుడు నుంచే ఉన్నాడు కనుక ఈ ఉండటం ఎలా ఉన్నాడండి అతను ఉండటమే అతనికి మనస్సు ఇంద్రియాలు అదే అతని కర్మ అంటే అతడు ఉండటమే మనస్సుతో ఇంద్రియాలతో కూడి ఉన్నాడు కనుక అదే కర్మ ఆ సంకల్పాలు వికల్పాలు ఇతడికి అన్నీ వస్తూ ఉంటాయి చేస్తూ ఉంటాడు పనులన్నీ కూడా ఇతడికి ప్రకృతి మీద ఆ ఆశ కలుగుతూ ఉంటుంది దాంట్లోనే విహరిస్తూ ఉంటాడు ఎప్పుడూ కూడా మరి పరమాత్మకే ఉన్నాయి సంకల్పము ఆయనకి కూడా మనస్సు అని అంటే సంకల్పం అన్ని పనులేదొక్కటే చేస్తుంది మనకి మనకేనంటే ఇప్పుడు మనం చూడాలి అని అంటే కళ్ళుంటే చూడగలము ఆ ఇంద్రియము చెవులుంటే వినగలము లేకపోతే ముక్కు ఉంటే వాసన చూడగలము లేకపోతే మనం చేయలేము మనసున్నా కూడా కనుక మన ఇంద్రియాలు ఏ ఏ నియమితమైనటువంటి శక్తి కలిగి ఉన్నాయో ఆయా పనులు మాత్రమే చేయగలుగుతాయి ఆయన అలా కాదు ఏ పనైనా ఏ ఇంద్రియమైనా ఆయనకి చేయగలదు అన్ని పనులు చేసేటటువంటిది అసలు ఇంద్రియాలను కూడా ఆయన ప్రవేశపెట్టాల్సిన అవసరము లేక సంకల్పము అనేటటువంటిది అదే సత్య అని అంటే సత్య సంకల్పము అదే ఈయన యొక్క కామము అంటే ఎందుకోసం చేస్తున్నాడు ఈ సృష్టి కామం అంటే మామూలు కోరికనే అర్థం ఉంటుంది లోకంలో వాడుకలు ఉన్నాయి ఇక్కడ కామశబ్దము పరమాత్మ విషయంలో చెబితే కళ్యాణ గుణములు పూర్ణశైవ చేయవ గుణాహ కళ్యాణాహ అంటున్నారు సమస్త కళ్యాణ గుణాత్మకుడు అని దేని అర్థం మొత్తం మీద పర్యవసానంగా సమస్త కళ్యాణ గుణములు కలవాడియనా అని మరి లౌకికమైన విషయములలో కామం అంటే కోరిక మరి భగవంతుడి విషయంలో మనకి కామము అని అంటే భక్తి అని అర్థం కామాత్ గోప్య అంటారు గోపికలు కామంతో ఆశ్రయించారు కామం అంటే అక్కడ అర్థం ఏమిటండి లౌకిక కామం కాదు వారిది భక్తి అని అర్థం అక్కడ పరమాత్మ మీద ఉంటే భక్తి అలాగే కామము ప్రేమ తల్లిదండ్రుల మీద ఉంటే మనకి ప్రేమ అంటూ ఉన్నాం వారికి మన మీద అలాంటి భావం ఉంటే వాత్సల్యం అంటూ ఉన్నాం ఇలా లోకంలో వాడుకులు ఎన్నో ఉన్నాయి కనుక ఆయన సమర్పకత్వశ్చ సర్వ ఆనంతర్యం ఈశ్వరత్వశ ఇది క్రమ అందుకే శ్రీహష్పతి అయి అన్నారు అవాప్త సమస్త కాముడు కనుక ఆయనకి మనం ఇయ్యసిందంటూ ఏమీ లేదు సమస్త కళ్యాణ గుణాత్మకుడు ఆయన కళ్యాణ గుణాలన్నీ ఆయనకే ఉన్నాయి ఆ తరువాత ఇవన్నీ ఉన్నాయి అనుకోండి ఆయన శ్రీయక్పతి ఆ సమస్త కాముడు కళ్యాణ గుణాలు ఆయనలో ఉన్నాయి మరి ఉన్నాయి మనకి ఇయ్యాలని ఏమైనా నియమం ఉన్నదా అని అంటే సర్వేశ్వరన్ అంటూ ఉన్నారు సర్వేశ్వరుడు అండి ఆయన సర్వేశ్వరుడు అని అంటే మొత్తాన్ని కూడా ఆయనే శాసించేవాడు ఆయన ఏ పని చేయటానికి ప్రయత్నించినా అది కాదనగలిగేవాళ్ళు ఎవరూ లేరు లేనప్పుడు మరి మనకేమిటంటే ఆయనతో మనకి సంబంధాలు ఉన్నాయి ఆయన సర్వేశ్వరుడు మనము జీవులం కనుక మనము ఆయన పాలనలో ఉన్నాం కనుక మన రక్షణ భారం ఆయనదే ఎన్ని సంబంధాలు ఆయనతో తొమ్మిది సంబంధాలు ఉన్నాయి మనకి ఆయనతో పితాచ ఆయన తండ్రి మనకి మరి మన తండ్రి కదా రక్షించినట్లు రక్షిస్తాడు రక్షకుడు ఆయనే ఇలా తొమ్మిది సంబంధాలు అన్ని సంబంధాలు ఆయనతో మనకి అది ఆయన తీసేయాలన్నా సాధ్యం కాదు మనం విడిచిపెట్టుకోవాలన్నా సాధ్యం కాదు ఇదే గోధమ్మ చెబుతూ ఉంది ఆ తిరుపావై దివ్య ప్రబంధంలో చెబుతూ ఉంటుంది కదా మీకు మాకు ఉన్నటువంటి సంబంధము నీవు తీసేయాలన్నా పోదయ్యా మేం పోగొట్టుకోవాలన్నా పోదయ్యా ఉభయలము కలిసి పోగొట్టుకోవాలి అన్నా కూడా పోయేది కాదు ఇది అపృథక్ సిద్ధ సంబంధము ఇదేం వేరు చేసి అవతల పడేయటానికి వీలయ్యేటటువంటిది కాదు కనుక ఈ సంబంధాన్ని ఎవరు ఎప్పుడు ఏమీ చేయలేరు సర్వేశ్వరుడు కనుక రక్షించేటటువంటి యొక్క స్థితి ఆయన దగ్గర ఉన్నది కనుక ఏం చేశాడండి ఉన్నది కనుక అని అంటే ఒక ఆయనని ఆయన విశేష కటాక్షాన్ని చూపించాడట ఎలాగనంటే ఆయనలాంటి వాడు మారి మారి పల పిరపు పిరందు ఎన్గరపడియే మారి మారి అంటే ఒక బరువు మోసేటటువంటి వాడు తోళ్లు మారి భుజాలు మార్చుకున్నట్లుగా యథా చతురంతయాన ఆందోళికది వాహక మనుష్య ఏకస్మిన్ అంశే అతిపీడాయాం సత్యం అంశాంతరేణ వహంతి ఒక ఆందోళిక పూర్వకాలంలో ఉదాహరణలు సరే మన అవగాహన కోసం చెప్పుకుందాం ఒక పల్లకీ లాంటివి మోస్తూ ఉన్నారు అనుకోండి ఈ మోసేటటువంటి వారు అంశే అతిపీడాం ఈ భుజములు ఒక్కొక్కసారి కష్టము కలిగినప్పుడు ఏం చేస్తారు బరువుకి ఏదో గుచ్చుకుపోవటం నాసుకుపోవటము అంటారు అప్పుడు అంశాంతరేణ వహంతి ఈ భుజం మీదకు మార్చుకుంటారు అలా ఏకస్మిన్ జన్మని అపగతే సతి జన్మాంతరం ప్రాప్య ఒక జన్మ పొందాము ఆ పొందాడు నమ్మాళ్ళు వారే అంటూ ఉన్నారు ఈ మాట నేను అనేక జన్మలు ఎత్తి వచ్చాను అనేక జన్మలలో ఇలా గడిచిపోయిన నాకు ఒక్కొక్క జన్మ ఆ జన్మ అయిపోయిన తర్వాత జన్మాంతరం ప్రాప్య మరొక జన్మ పొందాను అనేక జన్మ సాహస్రీం అన్నట్లుగా కొన్ని వేల జన్మలు నేను దీన్ని బట్టి ఆయన జీవుడు అని చెబుతూ ఉన్నారు ప్రాకృతిక జీవుడే నమ్మాడు వారు కూడా అనేక జన్మ సహస్రములని చెబుతూ ఉన్నారు కదా అలాగే వాసాంసి జీర్ణాన్ని పరమాత్మ చెబుతూ ఉన్నాడు ఇచ్చాది అనుసంధేయ ఇటువంటివి అనుసంధానం చేసుకోండి అంటూ ఉన్నారు ఇక్కడ మరి వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరో అపరాణి కథాశరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి అని శ్రీకృష్ణస్వామి చెప్పినట్లుగా చిరిగిపోయినటువంటి చొక్కాలను విడిచిపెట్టి కొత్త చొక్కాలను మరల ధరించినట్లుగా ఈ శరీరాన్ని విడిచేస్తున్నాడు జీర్ణమైపోతే దీని ఆయువు తీరిపోతే మరొక దాంట్లోకి మరొక దాంట్లోకి ఇలా తిరుగుతూనే ఉన్నాడు నిత్య సంసారి అయిపోంద వివర్ నిత్య సంసారి అయిపోయాడట ఆయన కనుక ఇటువంటి ఈయన ఇవన్నీ నిత్యముక్తేశ్వరరు ఎవరు ఎరువరు ఆజువారు ఆగా అవతరిత్తారు ఎన్ను మరియు ఎవరుడయ్య ప్రభావాతిశయ నిబంధనం ఎన్ను కరుత్తు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే మరి ఈయన్ని నిత్యముక్తులు అంటారు కదండీ నిత్య సూర్యులు విశ్వక్షేనులు అంటారు కదా అని వరు నిర్వాహకం అంటే ఒక్కొక్కరు ఇలా చెబుతూ ఉన్నారు ఇలా చెబుతూ ఉన్నారు ఏమిటి అని అంటే ఎవరుడయ్య ప్రభాత ప్రభావ అతిశయ నిబంధనం ఆయన యొక్క ప్రభావాన్ని తెలుసుకుని ఆ ప్రభావం యొక్క గొప్పతనాన్ని తెలియచేయటానికి అంటూ ఉన్నారే కానీ అంటే ఆయన ప్రభావం అంత గొప్పది అనమాట నిత్య సూర్యులంత గొప్పది అని అంతేకాని నిజానికి ఈయన సంసారి జీవి అనేది స్పష్టమైపోయింది అడి అయి అడైందు ఒళ్ళందేరి ఈరుల్ ఇంబత్తు ఇరు తిరువెళ్ళం యాన్ మూజహినన్ ఈ కటాక్షము ఆయన మీద విశేష కటాక్షం పండి అన్నారు కదా అది ఎలా దానివల్ల ఏమైందని అంటే కటాక్ష ఫలత్త అరులు చెయ్యిరా కర్మానుష్ఠానత్ మనస్సు నిర్మలమాయి ఇప్పుడు ఆయన కటాక్షం పడిన తరువాత ఆ ఉల్లందేరి ఆ మనస్సు తేరుకొని అంటూ ఉన్నారు ఆయన చరణాలని ఆశ్రయించిన తరువాత మనస్సు నిర్మలమైందట అంతులేని ఆనంద ప్రవాహంలో మునిగిపోయాను అని అంటున్నాడు ఆయన మరిది అందరికీ కూడా సాధ్యమే అలా పరమాత్మని గురించి అలా మనం చూసినట్లయితే ఆ పరమాత్మ దయ మన మీద ఆ కటాక్షము పడినట్లయితే కర్మానుష్ఠానత్వాలే మనస్సు నిర్మలమాయి ముందు కర్మానుష్ఠానం చేస్తే మనస్సు నిర్మలమవుతుంది ఈశ్వరుని సాక్షాత్కరిత్తు అవరు గళిలు వ్యావృత్తి అయితే ఇటువంటి పనులు ఉన్నాయే ఇవి ఈయన విషయంలో కాదండి లోకుల విషయంలో ఇవి మరి ఈయన విషయంలో ఏమైంది విశేష కటాక్షమట పరమాత్మ విశేష కటాక్షము ఈ విశేష కటాక్షము అంటే ఏమిటి అని అంటే జాయమానం హి పురుషం ఎంపశ్చేతు మధుసూధన సాత్విక సతువిజ్ఞేయః సవై చింతక జాయమాన కాలములో కటాక్షం పడితే ఆ అతడు మోక్షార్థ చింతకుడు అవుతాడంటే మోక్షం కోసం ప్రయత్నం చేస్తాడు ఇక సాగిపోతూ ఉంటుంది ఆ విశేష కటాక్షం వలన సాగిపోతూ ఉంటుంది ఇక తనకి ఏ విధమైనటువంటి ఆటంకములు కలగవు పరభక్తి పరజ్ఞానము పరమభక్తి ఇలాంటివన్నీ కూడా వరసనే కలిగి ఆ పరమాత్మను చేరిపోతాడు మరి ఇక్కడ ఇంకా విశేష కటాక్షము అది సామాన్య కటాక్షమేనండి పశ్చేత్ అనేది అది సామాన్య కటాక్షము ఈయన ఎందు విశేష కటాక్షం అంటే అర్థం ఏమిటి అంటే అసలు ఈయన గర్భములో ఉండగానే ఇప్పుడు అలాంటి విశే ఆ కటాక్షాలు సామాన్య కటాక్షాలు అందర్వేద పడుతూనే ఉంటాయి కానీ గర్భములో ఉన్నప్పుడు తస్మై ఇది ప్రకారేణ గర్భ అవస్థాయ దశాయామేవా గర్భ అవస్థ గర్భములో ఉండగానే పరమాత్మ అందరికీ కూడా ప్రత్యక్షం అవుతాడు అని మనకి శాస్త్రం చెబుతూ ఉన్నది భాగవతం కూడా చెబుతూ ఉన్నది కపిల మహర్షి తల్లికి చెబుతాడు దేవహూతికి ఇక్కడ కపిలులు ఇద్దరు ఉంటారండి అది కరెక్ట్గా తెగొట్టలేక చాలామంది నాంచుతూ ఉంటారు సాంఖ్యమనే యోగ శాస్త్రము చెప్పినటువంటి ఋషి ఆయన వేరు ఈయన వేరు కనుక ఈయన తల్లికి భక్తి యోగాన్ని ప్రపత్తి యోగాన్ని కూడా చెప్పాడు ధ్యానములో పరమాత్మని దర్శించు లక్ష్మీ విశిష్ఠుడిని కూడా దర్శించమని చెప్పాడు ఆయన ఆయన చెప్పాడు కన్న తల్లికి గర్భములో ఉన్నప్పుడు ఆ పరమాత్మ కటాక్షం కలుగుతుందట చాలా వరకు ఏదో ఏడవ మాసంలోనే అన్నట్లు మాస నిర్ణయం కూడా చెప్పారు ఏడవ నెల ఆ పరీక్షకి కనిపించాడు మరి గర్భంలో అశ్వత్థామ బాణం వేసినప్పుడు ఆ బ్రహ్మశిరోనామకాస్త్రానికి అడ్డుపడ్డాడు వచ్చి ఇలా అడ్డుపడి రక్షించిన వ్యక్తి ఎవరా ఎవరా అని అంటూ ఆయన తర్వాత కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూశాడు ఎవరూ కనపడలేదు మరి ఈయన ఏం చేశాడండి ఆ గర్భములో కనిపించినటువంటి ఆయనని అలాగే పట్టుకొని తన ఆ హృదయంలో అలా ఉంచుకొని ఈయన కళ్ళు తెరవలా తేడా చూడండి కళ్ళు తెరిచిన పరీక్షిత్తుకేమో ప్రకృతి ఆవరించేసింది కళ్ళు తెరవలేదు ఆయన నమ్మాళ్ళ వారు ఇదే తేడా కళ్ళు తెరవలేదు కనుక ఈ శఠం అనే వాయువు అంటే మాయా ఈ ప్రకృతి వేరే ఏం లేదు అదేదో ఒక వస్తువు అని అది వచ్చి ఆక్రమిస్తుందని ఇలాంటి భావాలనేమి మనం అనుకుంటూ ఉంటాం నిజంగా మనం అంతే కదా ఇప్పుడు దేవుడు అంటే నాలుగు భుజాలు శంఖచక్రాలు అన్నట్లుగా కొన్ని కొన్ని మనకి అలా పడిపోయి ఉంటాయి ఇవి అవగాహన కోసం చెప్పేయే తప్ప ప్రత్యేకించి వంటూ ఏమీ ఒక పేరు పెట్టుకుని ఉండవు పడగానే ఇతడి భావము మారిపోయి పాల కోసం ఎతుకుతుంది తల్లి కోసం ఎత్తుకుతుంది ఆ తర్వాత అంతా సాగిపోతూ ఉంటుంది ఆయన కళ్ళు తెరవలేదు ఆ గర్భ అభిషిక్త గర్భమునందే ఉన్నాడు కళ్ళు తెరవలేదు ఆ తరువాత ఏతైన జననాంతర కాల విశేషే విషయీకృత సర్వభూతాది నామాన ప్రపన్న జనాన్ని ఆవర్తంతే కళ్ళు తెరవకుండా వలన ఈయనకది అలా నిలబడిపోయింది ఈయన ఆ అందరికంటే కూడా విశేషము ఏమయ్యాడు అని అంటే ఇక్కడ చెబుతూ ఉన్నారు ఇంకా చాలామంది ఆళ్వార్లు ఉన్నారు కదండి మరి ఈయన ఒక్కడేనా అని అనుకుంటారేమో అలా కాదండి ఈ విశేషము వలన సర్వభూతాది నామాన సర సరోయోగి భూతయోగి అంటూ ఉన్నటువంటి ప్రపంచులందరూ కూడా వేరుగా ఉన్నారు వీరికంటే ఎందుకంటే వారంతా కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూసిన వారు ఇదిగో ఇలాంటి వారు కాదు ఈ నమాళ్ళ వారు లాంటి వారు ఎవరూ లేరు అని చెప్పటం ఇంకా ముందు ముందు చెబుతూ ఉంటారు అదిగో ఆ విశేషము వలన సుమ వీరికి పరమాత్మ అలా గర్భము నుండి కూడా ఆయన కనపడిన దానిని ఈయన పట్టుకొచ్చాడు కనుక ఇప్పుడు పరమాత్మకి పక్షపాతం లేదు ఆయన అందరికీ కనపడతాడు చాలామంది అంటారు మరి ఆయనకే ఇయ్యాలా ఇంకా ఎవరికి ఇయ్యకూడదా ఇలా ఎవరు చేయలేదా అని ఈయనలాగా చేసిన వాళ్ళు లేరా తపస్సులు చేయలేదా జపాలు చేయలేదా హోమాలు చేయలేదా కనుక అలా కాదండి ఆ కనిపించడం అందరికీ సమానమే పరమాత్మకు పక్షపాతం లేదు కనిపించిన దానిని ఈయన పట్టుకున్నాడు కళ్ళు తెరవలేదు ఈ పని చేస్తే ఎవరికైనా అంతే కానీ ఈ పని ఎవరూ చేయటం లేదు ఆయనలాగా ఎవరూ చేయటం లేదు ఆ కళ్ళు తెరిపిపోతే బలంతాన్ని తెరిపిస్తారు తల్లిపాలు తాగిస్తారు ఇవన్నీ చేస్తారు ఇది సుమ తేడా అని చెప్పారు ఈయన లాంటి వారు ఎవరూ లేరు అని చెప్పారు ఇక మళ్ళీ తర్వాత ఇంకా తెలుసుకుందాం ఆలోచించటానికి అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం జై రామానుజ జై శఠారి వేదం జై శ్రీరామ్